సంక్షేమ పథకాలు అభివృద్ధితో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన సీఎం జగన్ ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి వెళ్ళేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర మొదలుపెట్టనున్నారు. అదే రోజు ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తోలి బహిరంగ సభ జరగనుంది. 28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభలో పాల్గొంటారు. 29న ఎమ్మెగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ జరగనుంది. వైఎస్ఆర్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి. కాంగ్రెస్ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పనిచేయగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో లక్ష్మీనారాయణ శాస్త్రి పనిచేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో నెల్లూరు కీలక నేత మలిరెడ్డి కోటారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. కోటారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. నెల్లూరు రూరల్ అర్బన్తో పాటు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కీలక పట్టున్న నేతగా కోటారెడ్డికి గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మైదుకూరు టీడీపీ నేత, రీజనల్ మాజీ ఆర్టీసీ డైరెక్టర్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, ఆయన సోదరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారి వెంట మరో 700 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ల సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. తిరుపతి జనసేనలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటున్నారు తిరుపతి జనసేన నేతలు, టీడీపీ నాయకులు. తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటిలో సమావేశమయ్యారు అసమ్మతి నాయకులు. తిరుపతి కార్పొరేషన్ 50 డివిజన్ల జనసేన అధ్యక్షులతో కిరణ్ రాయల్ సమావేశమయ్యారు. అరవై శ్రీనివాసులకు సహకరించేది లేదంటున్నారు తిరుపతి జనసేన నాయకులు. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేన నేత పోతిన మహేష్ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కనకదుర్గమ్మ టెంపుల్ ఘాట్ రోడ్డు వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు జనసేన కార్యకర్తలు. పవన్ మనసు మార్చి టికెట్ ఇచ్చే విధంగా చేయాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. బీజేపీ పశ్చిమ టికెట్ వద్దని అనుకుంటుందని జనసేన కార్యకర్తలు టికెట్ అడుగుతుంటే అధిష్టానం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కుటిల రాజకీయం మరోసారి బట్టబయలైంది. మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను ఇంటింటికి పంపడానికి లోకేష్ ప్లాన్ చేశారు. చెన్నై నుంచి డైరెక్ట్ పోస్టుతో 180,000 మేనిఫెస్టో కాపీలను మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు పోస్టు చేశారు. మేనిఫెస్టోపై బీజేపీ గుర్తు మాయమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మేనిఫెస్టోలను పంపిణీ చేయకుండా పోస్టల్ శాఖ అధికారులు ఆపేశారు. టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. విశాఖలో ఎన్నికల ప్రచారానికి చిన్నపిల్లలను వాడుకుంటున్నారు. చిన్నపిల్లలతో టీడీపీ స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఎన్నికల వేళ చిన్నపిల్లలతో పనిచేయించడం చట్టరీత్యా నేరమని వెలగపూడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెలగపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సూచించారు. పోడూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల శంఖారావ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఐదేళ్లుగా జరిగిన సంక్షేమం కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ఉదయగిరి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని పలు కాలనీల్లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు కర్పూర హారతి ఇచ్చి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎక్కడికక్కడ ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి గడప గడపకు తిరుగుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ది సంక్షేమం వివరిస్తూ ముందుకు సాగారు. ఐదేళ్లుగా జరిగిన మంచిని చూసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎచ్చర్ల మండలం పూడివలస పంచాయతీలో ఎస్ఎస్సీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, సతీమణి మాజీ ఎంపీపీ గొర్లె పరిమళమ్మ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ వివరించారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య కళ్యాణదుర్గం మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ మహిళలకు, కార్మికులకు, కర్షకులకు ఎనలేని లబ్ధి చేకూర్చిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు.
కాకినాడ జిల్లా అన్నవరంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు సమావేశానికి హాజరయ్యారు. సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని విధంగా నేరుగా లబ్ధిదారులకు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అన్నారు. నేతలు కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయమని కోరుతున్నామన్నారు. సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా కొమ్మవలస నరేంద్రపురం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లుగా అన్ని వర్గాలకు జరిగిన మేలును వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. సీఎం జగన్ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి ముడిపడి ఉందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత సమక్షంలో పలువురు వివిధ పార్టీల నుంచి వైసీపీలో చేరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తామంతా కృషి చేస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందిస్తాయన్నారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. కర్నూలు నగరంలోని 51వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్తో కలిసి ప్రచారం నిర్వహించారు. నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు పేదలందరికీ అందించిన సీఎం వైఎస్ జగన్నే ప్రజలంతా మళ్లీ కోరుకుంటున్నారని చెప్పారు. దర్శి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాళ్లూరు మండలం గంగవరంలో మన ఊరికి మనసివన్న కార్యక్రమంలో భాగంగా బూచేపల్లితో కలిసి ఆయన సత్యమణి నందిని జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శ్రీ మావుళ్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. తర్వాత కాటరిని కోన నుంచి ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచిని వారికి వివరించారు. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా రాధాకృష్ణన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:15 రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఆయనతో హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక ఆయనకు తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడో రోజు కీలక అంశాలపై విచారించింది. ఇండో స్పిరిట్స్ లో 33% వాటా ఎలా వచ్చిందని దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొబైల్స్ ను ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చింది, 100 కోట్ల ముడుపులు ఎలా చెల్లించారంటూ ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. విచారణ తర్వాత కవితను కేటీఆర్ న్యాయవాదులు కలిశారు. ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్ బదిలీ అయ్యారు. నాగ్పాల్ స్థానంలో కావేరి భావేజా నియమితులయ్యారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తాను పార్టీ మారాల్సి వచ్చిందన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. చేవెళ్ల ఎంపీగా గత 5 ఏళ్లలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమాభివృద్ధి ధ్యేయంగా పనిచేశారన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే పార్టీ మారని చెప్పారు. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఎస్ఐబిలో ట్యాపింగ్ డివైస్ మొత్తాన్ని ప్రణీత్రావు ధ్వంసం చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులు పోలీసులు వివరించారు. డివైస్ ను ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టినట్టుగా తేల్చారు. అడవుల్లో పడేసిన ఆ డివైజ్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత్రావు వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సెలబ్రిటీ రిసార్ట్ ఎయిర్గన్ కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సొంత కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు సిద్ధార్థ దాస్ ప్రయత్నించారు. ఈ ఘటనపై అతని భార్య స్మిత, ఆమె కూతురు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. నకరీ చైల్డ్ వెల్ఫేర్ అధికారులను స్కూల్ వద్దకు పంపి బాలికను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన డీజీపీ ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా సిఐడి చీఫ్ సికా గోయల్ కు ఆదేశించారు. ఎస్ఐ ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్న యువతి మెడికల్ టెస్ట్లో ఫెయిల్ కావడంతో పరువు పోతుందని నకిలీ ఎస్ఐగా చలామణి అవుతుండగా నల్గొండ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం వచ్చినట్టు ఊర్లో అందరికీ చెప్పుకోవడంతో వారిని నమ్మించడానికి ఎస్ఐ డ్రెస్ ఐడి కార్డు కొనుగోలు చేసి శంకర్పల్లి పిఎస్లో విధులకు హాజరవుతోంది. అక్కడ పనిచేసే ఉద్యోగులకు కూడా అనుమానం రాలేదు. పెళ్లి సంబంధం చూసేందుకు కూడా ఎస్ఐ యూనిఫామ్లోనే వెళ్లింది మాళవిక. అబ్బాయి తరపు వాళ్లు ఉన్నతాధికారులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది.
తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. గద్వాల్ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ తో పాటు మరో 16 మంది నేతలు మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గద్వాల మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పార్టీలో చేరినట్టు వారంతా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 3 నెలల కాలంలోనే 6 పథకాలను అమలు చేసిందని మంత్రి జూపల్లి చెప్పారు. చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చేవెళ్ళ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకటం లేదని కొండ విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుండి చేర్చుకుని ఎంపీ టికెట్ ఇస్తున్నారని విమర్శించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సార్వభౌమ సేవా తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి పునర్వాసం నక్షత్రం సందర్భంగా ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం సువర్ణ సార్వభౌమ వాహనంపై వేంచేసిన స్వామివారిని తిరువీధుల్లో ఊరేగించారు. తిరువీధుల్లో ఊరేగుతున్న స్వామివారికి భక్తులు ఎదురెళ్లి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. వరంగల్ జిల్లాలో అకాల వర్షంతో మిర్చి పంట తడిసి ముద్దైంది. చిట్యాల మండలం జడలపేట గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతులు కళ్ళాల్లో వేసిన మిర్చి తడిచిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తడిసిన మిర్చి కొనుగోలు చేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరాం గల్లీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 150 మంది పోలీసులు 10 గ్రూపులుగా ఏర్పడి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలతో పాటు 17 అక్రమ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మూసాపేటలో కంటైనర్ భీభత్సం సృష్టించింది. మూసాపేట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్ పైకి కంటైనర్ దూసుకెళ్లింది. మూసాపేట వైపు నుంచి కుకట్పల్లి వైపునకు వెళ్తుండగా ఒకసారిగా మెట్రో స్టేషన్ డివైడర్ ను కంటైనర్ ఢీకొట్టింది. ఘటన తర్వాత కంటైనర్ ను వదిలి డ్రైవర్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా దోమల్కుంట వద్ద జాతీయ పక్షి నెమలిని చంపిన కేసులో సత్యనారాయణ రాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రఘుజేందర్ తెలిపారు. దోమల్కుంట శివార్లో లైసెన్స్ లేని తుపాకీతో సంచరించి జాతీయ పక్షి నెమల్ని కాల్చి చంపి కారులో తీసుకెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి తుపాకీ, 34 బుల్లెట్లు, గొడ్డలి, కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణాదిని చుట్టేస్తున్నారు ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఎలక్షన్ ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని మోదీ తాజాగా కేరళలో పర్యటిస్తున్నారు. పాలక్కడ్లో మెగా రోడ్ షో నిర్వహించారు. స్థానిక ప్రజలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు మోదీ రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుకి ఇరువైపులా నిలబడి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికలకు పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోకు ఆమోదం తెలిపింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. హిస్సేదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ కింద 5 అంశాలతో మేనిఫెస్టో రెడీ చేసింది. సామాజిక, ఆర్థిక, కులగణన, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50% సీలింగ్ తొలగింపు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్ వంటి అంశాలను ఇందులో పొందుపరిచింది. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సీఏఏ అమలుకు వ్యతిరేకంగా దాఖలైన 237 పిటిషన్లను విచారించింది సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. కేంద్ర ప్రభుత్వానికి 3 వారాల గడువిచ్చిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. బీహార్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎన్డీఏలో చిచ్చుపెట్టింది. సీట్ల పంపిణీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆర్ఎల్జేపీ నేత పశుపతినాథ్ పరాష్. చిరాగ్ పాస్వాన్ పార్టీకి హాజీపూర్లో లోక్సభ స్థానం కేటాయించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ సోదరుడైన పశుపతినాథ్ పరాష్ 2019 నుంచి హాజీపూర్ ఎంపీగా ఉన్నారు. భారత మాజీ ఆటగాడు నవజోత్ సింగ్ దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత కామెంటరీ చేయబోతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్తో వ్యాఖ్యతగా సిద్ధు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. కామెంటరీ బాక్స్లో తనదైన శైలిలో పంచులు, ప్రాసలు, చలోక్తులతో నవ్వులు పోయించే కామెంటర్గా సిద్ధుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీలో ప్రిన్సెస్ ఆఫ్ వెల్స్ కేట్ మిడిల్టన్ అదృశ్యం పెద్ద మిస్ట్రీగా మారిపోయింది. గత కొన్నాళ్లుగా కనిపించకుండా పోయిన కేట్ సడన్ గా ప్రత్యక్షమయ్యారు. భర్త విలియంతో కలిసి సరదాగా షాపింగ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇది పాత వీడియో అని కొందరు అంటుంటే కవర్ని రిలీజ్ చేశారని మరికొందరు అనుమానిస్తున్నారు. మహిళలకు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ప్రాతినిధ్యం భారీగా పెరుగుతోంది. 2022-23 క్యాంపస్ రిక్రూట్మెంట్ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు
ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ప్రో నివేదిక వెల్లడించింది. పని ప్రదేశాల్లో కలుపుగోలుగా వ్యవహరించడం వైవిధ్యంపై ఆసక్తి కలిగి ఉన్నందున మహిళ నియామకాలను అనేక కంపెనీలు పెంచుతున్నట్లు తెలిపింది. 2021-22 లో కంపెనీ రిక్రూట్మెంట్లలో మహిళల శాతం 35% ఉండగా అదే 2022-23 నాటికి 40%కి పెరిగింది. ముఖ్యంగా ఐటీ రంగంలో రిక్రూట్మెంట్లు భారీగా పెరిగాయి. ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధిపాటు పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల కాలానికి దేశీయ ఐటీ సేవల పరిశ్రమ 2% వృద్ధి కనబరిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3-5% వృద్ధి నమోదు కావచ్చని కన్సల్టింగ్ సేవల సంస్థ ఇక్రా అంచనా వేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో బీమా రంగం దూసుకుపోతోంది. గడిచిన 9 ఏళ్లలో ఈ రంగంలోకి అక్షరాల 54,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. బీమా రంగంలోకి వచ్చే ఎఫ్డీఐల నిబంధనలను మరింత సరళతరం చేయటమే ఇందుకు కారణమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. 2014లో బీమా రంగంలోకి ఎఫ్డీఐల పరిమితిని 26% పెంచిన మోదీ సర్కార్ ఆ మరుసటి ఏడాది 49% సవరించింది. విదేశీ పెట్టుబడులకు రాజబాట వేస్తున్న కేంద్ర సర్కార్ 2021లో ఏకంగా ఎఫ్డీఐల పరిమితిని 74% పెంచింది. ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ కు షాక్ తగిలింది. ఈసారి జట్టుకు ఆడే తొలి 3 మ్యాచ్లకు శ్రీలంక లెగ్ స్పిన్నర్ అనిందు హస్రంగా దూరం కానున్నాడు. జాతీయ జట్టు విధుల కారణంగా అతడు ఐపీఎల్ 2024 సీజన్ కోసం భారత్ కు ఆలస్యంగా రానున్నాడు. ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యం ట్వీట్ చేసింది. 2022లో కారు ప్రమాదానికి గురై దాదాపు 7.5 కాలంగా ఆటకు దూరమైన పంత్ ఈ సీజన్తోనే ఎంట్రీ ఇస్తున్నాడు. గత సీజన్లో పంత్ లేకపోవడంతో వార్నర్ సారథిగా వ్యవహరించాడు. ఈ సీజన్కు పంత్ కేవలం కెప్టెన్గాను ప్లేయర్గానే అందుబాటులో ఉంటాడని వికెట్ కీపింగ్ చేయడని ఫ్రాంచైజీ తెలిపింది.